మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం మంచిదేనా? ఎస్, మీరు కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు. ఇప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మీకు మీరు చూసుకుంటున్నారు. సో ది 20 ఇయర్స్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయమంటున్నామంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సో మీకు మీ నార్మల్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ అర్థమవుతుంది. సో ఏమన్నా చేంజెస్ వస్తే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అప్పుడు మీ డాక్టర్కి మీరు చెప్పగలరు, మేడం ఇంతకుముందు నా బ్రెస్ట్ ఇలా లేదు, ఇప్పుడైతే గడ్డ వచ్చింది, ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, లేకపోతే ఇప్పుడు నాకు మిల్కీ డిశ్చార్జ్ వస్తుంది బ్రెస్ట్లో నుంచి, లేకపోతే చీమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు. సో మీరు ఫస్ట్ నుంచి మీ బ్రెస్ట్ ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉంటే ఇది అనేది మీరు తొందరగా చెప్పగలరు. సో నెక్స్ట్ కంపల్సరీగా డాక్టర్ దగ్గర ఏ వయసు నుంచి చూపించుకోవాలంటే అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకుని మీరు మీ డాక్టర్కి చూపించాల్సి ఉంటుంది. సో కొన్ని సొసైటీస్ చెప్తారు 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయమని, కొంతమంది సొసైటీస్ చెప్తారు 40 ఇయర్స్ నుంచి. సో మీకు ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ అది ఉండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉండి, లేకపోతే మీ బ్రెస్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉండి డెన్స్ లంపీగా ఉంటే, మనకు చేతివి కొన్ని గ్లమ్స్ తగలవు, సో అలాంటి వాళ్ళు 40 ఇయర్స్ నుంచి మ్యామోగ్రామ్ పరీక్ష అనేది చేసుకోవాలి. సో అసలు ఈ మ్యామోగ్రామ్ పరీక్ష అంటే ఏంటి అంటే, ఇది ఎక్స్రే, బ్రెస్ట్ ఎక్స్రేని మనం మ్యామోగ్రామ్ అంటాము. సో 2 ప్లేట్స్ మధ్యన వాళ్ళు బ్రెస్ట్ని కంప్రెస్ చేసి సో యాంగిల్స్ నుంచి ఎక్స్రేస్ తీస్తారు. సో దీంట్లో ఏమన్నా టెక్స్చర్ ఏమన్నా డిఫర్ అయినా సరే, ఏమైనా క్యాల్సిఫికేషన్స్ ఉన్నా, ఏమైనా గడ్డలు ఉన్నా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అదే అంతేకాకుండా ఏమైనా గడ్డలు ఉంటే కూడా వాటిల్లో బిరాట్ స్టేజింగ్ అనేది చెప్తారు. సో బిరాట్ స్టేజింగ్ 1, 2, 3, 4, 5 అని ఉంటాయి మనకి. సో 1, 2 అంటే అది చాలా బినైన్ ట్యూమర్, దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. 4 కనుక ఉంటే సస్పిషన్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు చెప్తారు, తప్పనిసరిగా బయోప్సీ చేయాలని మాకు సూచిస్తారు. ఒకవేళ 5 అన్ని ఇచ్చారంటే ఆ గ్రేడింగ్లో మనం తప్పనిసరిగా దీంట్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని అది కన్ఫర్మ్ చేసుకుని మనం సర్జరీ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. ఎంత తరచుగా చేయించుకోవాలంటే 1 ఇయర్లీ అని చెప్తాము. సో అంతా బాగానే ఉంటే అట్లీస్ట్ 1 in 2 ఇయర్స్ కూడా మీరు మ్యామోగ్రామ్ పరీక్ష అని చేయించుకోవాలి, అప్ టు 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. హెల్త్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే MedPlus 1 TVకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.